హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసింది. అదే సమయంలో రాష్ట్రాన్ని విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 370 రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న ప్రధాన మార్పులపై ఓ లుక్కేద్దాం. ఇప్పటి వరకు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతున్న జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. ఢిల్లీ, పుదుచ్చేరి తదితర కేంద్రపాలిత ప్రాంతాల మాదిరిగా దీనిపై కేంద్రానికి విశేష అధికారాలు ఉండనున్నాయి. ఇకపై పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం జమ్మూ కాశ్మీర్లో కూడా అమలు అవుతుంది. జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగానే పోలీసు యంత్రాంగం భూముల నిర్వహణపై ఎలాంటి అధికారాలు ఉండవు. కేంద్ర హోంశాఖ నియంత్రణలో విధులు నిర్వర్తించే ఎల్సీకి స్థానిక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అంతిమ పాలనాధికారం కూడా ఉంటుంది. ప్రతి అంశంలో కేంద్ర హోంశాఖకు విశేష అధికారాలు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకు శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడ భూములు విక్రయాలు చేపట్టే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా జమ్మూ కాశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయొచ్చు, అమ్ముకోవచ్చు కూడా. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతాలుగా లద్దాఖ్ ఏర్పాటు చేశారు. లద్దాఖ్ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలంటూ ఉండవు, లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉంటాయి. లద్దాఖ్ ప్రాంతానికి జమ్మూ కాశ్మీర్తో సంబంధాలు ఉండవు. ఈ ప్రాంత అభివృద్ధిలో నేరుగా కేంద్రం జోక్యం చేసుకునుంది. ఆర్టికల్ 370 and 35 రద్దు చేయడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కి, లద్దాఖ్కి ఈ విధమైన బెనిఫిట్స్ చేకూరుతాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. నేను చూస్తూనే ఉండండి.